वेलकम टू अवर चैनल इवाल्टि मन वीडियो टिफा स्कैन रिपोर्ट द्वारा कड़पुलो उन्नदी पापा बाबा अन्नदी एला तेलुसुकोवालनि चेप्पेसि वीडियो अन्नमाट सो इंदुलो उंडे डीटेल्स द्वारा मनम एं चूसी असल पापा बाबा अने कन्फर्मेशन की रावाली अनि चेप्पि वीडियो अंडी सो ई रिपोर्ट वच्चेसरिकि एंटंटे मा बाबू कड़पुलो उन्नप्पटिदी रिपोर्ट अन्नमाट नादी सो दींट्लो नेनु मीकु चूपिस्तानंडि एं चूसी असल मीरु पापा बाबा अनेदी ओक कन्फर्मेशन की रावाली अनि चेप्पेसि चूपिस्तानु सो चूसेसेयंडि अक्कडा कूडा स्किप चेयकुंडा मीरु क्लियर गा चूसिनट्लयिते मीकु खच्चितंगा जाग्रत्तगा अर्थमवुतुंदंडि सो मनं स्टार्ट चेद्दामु सो वीडियोलोकि वेल्ले मुंदु मन चानल गनुक एवरैना कोत्तगा वच्चिनट्लयिते सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान नि कूडा याक्टिवेट चेसुकोंडि स्कैन रिपोर्ट्स अनेवि स्कैन सेंटर नि बट्टि डिफरेंट गा उंटायंडि बट इंदुलो उंडे डीटेल्स अन्नी मात्रं ओक्कटे उंटायि मनं क्लियर गा अब्जर्व चेसिनट्लयिते सो मरि अंदुके जाग्रत्तगा चूडंडि इक्कड वच्चेसरिकि एंटंटे मन चेत सैन चेयिंचुकुंटारन्नमाट మనము కడుపులో ఉన్న బేబీ బాయా గర్లా అనేసి తెలుసుకోవడం మనకి ఇష్టం లేదు మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి సైన్ చేస్తాము సో అందుకనేసి డాక్టర్స్ ద్వారా మనకు తెలియదు బట్ మనం ఈజీగా కొన్ని కొన్ని ఇందులో చూసేసి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట ఇందులో మనకి చాలా ఇస్తాడండి మనకి చూడండి ఇక్కడ ఫీటల్ స్పెయిన్ ఫీటల్ కార్డియాటిక్ పల్సేషన్స్ ఫీటల్ మూమెంట్స్ ప్లాసెంటా లిక్కర్ సంథింగ్ సంథింగ్ మనకి చాలా ఇచ్చాడు కదా ఎక్సెట్రా సో ఇందులో మనం ఏదైతే మెయిన్ గా తీసుకోవాలంటే ఇక్కడ మనకు చూసినట్టయితే బీపీఎం అని చూసారు కదా ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాసెంటా సో ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట చిన్నది మనకి తేడా వచ్చినా సరే మనము మన గెస్ అనేది కరెక్ట్ గా ఉండదన్నమాట सो एंटे मन की बीपीएम विषयानी वस्ते फस्ट नीचे मन की चाल मंदी की इपड़ अंदर बीपीएम अंत 140 बिलो उ बॉयनी 140 अबोव उ गर्ल बट मन अंतर के तल दाटो इंका तेसकोवा चला उन्यान अंटे 140 बिलो उ बॉय करक्टे 140 अबोव उ गर्ल करक्टे अरकू करक्टे बटे 160 प्लस 160 प्लस उन्ना सर अभी बॉयन सो मन के 140 అబౌ ఉంది 160 వచ్చింది అనుకోండి ఎవరికైనా సరే చాలా మంది గర్ల్ అని అనుకుంటున్నారు అన్నమాట అది రాంగ్ అండి 140 బిలో అంతా కూడా బాయ్ 140 టు 160 లోపు వరకు గర్ల్ అండి మళ్ళీ 160 నుంచి మళ్ళీ బాయ్ అన్నమాట ఫీటల్ హార్ట్ రేట్ ఇది సో చూసారు కదా FHR ఫీటల్ హార్ట్ రేట్ 132 BPM నాకైతే మా బాయ్ టైం లో కాబట్టి బాయ్ అంటే 140 బిలో బాయ్ 132 BPM ఉంది ఇంకొక మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఇది గనుక క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 6th మంత్ లోనే స్కానింగ్ అనేది తీయించుకోవాల్సి ఉంటుందండి 6th మంత్ లో స్కానింగ్ టిఫా స్కాన్ ద్వారానే మీకు కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ అనేది బాగుంటుందన్నమాట తెలుస్తుంది మనకి సో అది BPM అయితే ఇలా ఉండాలి చాలాసార్లు BPM మీద ఒక్క దాని మీదే మనం ఆధారపడిపోయినా సరే అది రాంగ్ అవ్వొచ్చన్నమాట మనం ఇంకొకటి కూడా చూసుకోవాలి ప్లాసెంటా చెప్పాను కదా మీకు పోస్టీరియర్ ఇన్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని చూసారు కదా పోస్టీరియర్ ఉంటే మాక్సిమం బాయ్ అనండి పోస్టీరియర్ ఉంటే మాక్సిమం బాయ్ బట్ ప్లాసెంటా అనేది డైరెక్ట్ గా ఒక మనం ఎలా అనేసుకుంటామో ప్లాసెంటా అని చూసి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ మనకి 132 బిపిఎం అంటే ఇక్కడ బాయ్ కి సంబంధించినట్టుగా బిపిఎం ఉంది ఇక్కడ పోస్టీరియర్ ఉంటే అది బాయే మళ్ళీ ఇక్కడ బిపిఎం ని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాసెంటా అని మనము చూసుకున్నట్టయితే మాక్సిమం అండి పోస్టీరియర్ ఉంటే మాక్సిమం బాయ్ అన్నమాట మీరు ఎక్కడైనా సరే చూడండి బాయ్ కి మాక్సిమం పోస్టీరియర్ ఉంటుంది యాంటీరియర్ అని కూడా ఉంటుంది బట్ అప్పుడు ఏంటంటే మనకి 160 ప్లస్ బిపిఎం ఉన్న వాళ్ళకి మాక్సిమం యాంటీరియర్ అని కూడా రావొచ్చు అన్నమాట సో అది ఖచ్చితంగా గమనించుకోండి 140 బిలో బిపిఎం ఉండి పోస్టీరియర్ ఉంటే మీకు బాయ్ అనండి సో ఇదైతే మీరు ఖచ్చితంగా గమనించవలసిన విషయం అన్నమాట సో అది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫీటల్ స్పైన్ రైట్ యాంటీరియర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఈ స్కాన్ రిపోర్ట్ మనకి టిఫా స్కాన్ ఎందుకు తీస్తారంటే బేబీ పార్ట్స్ మొత్తం అవయవాలన్నీ ఏర్పడ్డాయా సంథింగ్ ఇవన్నీ ఏంటంటే మనకి బేబీ బాగుందా లోపల చూడటానికి అయితే తీస్తారన్నమాట దీని ద్వారా అయితే మనము బేబీ జెండర్ ని కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట అంటే మనం మనకి ఇంట్లో ఎవర్ హెల్ప్ లేకుండా తెలుసుకోవచ్చండి సో అదన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొన్ని పిక్చర్స్ అయితే మనకి ప్రతి స్కాన్ రిపోర్ట్ లో కూడా ఇస్తారు కదా సో దీని ద్వారా కూడా చాలా మంది ఏంటంటే తెలుసుకోవచ్చు అని అంటారు బట్ మనము డాక్టర్స్ కాదు కాబట్టి మనకి మెయిన్లీ ఈ రెండింటి ద్వారా అయితే మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి బిపిఎం అండ్ నెక్స్ట్ పోస్టీరియర్ ఉంటే అంటే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ స్కాన్ రిపోర్ట్ లో ప్లాసెంటా ఏమని ఇచ్చాడు నెక్స్ట్ బిపిఎం ఏమని ఉంది అని చెప్పేసి రెండు నాకు చెప్పినట్టయితే ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ లో చెప్పినట్టయితే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నేను
సో ఇంకొక చిన్న విషయం నెక్స్ట్ నేను మా పాప టైంలో ఉన్నప్పుడు నా స్కాన్ రిపోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేస్తానన్నమాట త్వరలో ఒక వీడియో అది కూడా వస్తుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బై బై గైస్ టేక్ కేర్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ రిఫర్ చేయండి